హాయ్ ఫ్రెండ్స్, ఓకే మీకోసం ఒక మళ్ళీ ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. ఆ జాబ్ వచ్చేసి ఏంటంటే మారుతి సుజిక్ కంపెనీలో కళ్యాణి మోటార్స్ అన్నమాట. సో కళ్యాణి మోటార్స్లో క్యాషియర్స్ అండ్ సేల్స్ ప్రమోటర్స్ షోరూమ్స్లో కావాలి వాళ్ళకు. వాళ్ళకు సర్వీస్ సెంటర్లు కూడా చాలా ఉన్నాయి, షోరూమ్స్ కూడా చాలా ఉన్నాయి, కాబట్టి వాళ్ళకు క్యాషియర్స్ కావాలి, సేల్స్ ప్రమోటర్స్ కావాలి. సో ఇందులో నేను డిస్క్రిప్షన్లో వాళ్ళకు ఏ కేటగిరీ కావాలి, వాళ్ళకి శాలరీ ఏంటి, ESIPF ఏంటి, ఇస్తున్నారా ఇస్తలేరా, ప్రతి ఒక్కటి నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి, దాన్ని చదవండి. అలాగే మీకు ఇందులో HR నెంబర్ కంపల్సరీ పెడతాను, HR నెంబర్ కాల్ చేయండి, మాట్లాడండి. అలాగే మీకు మెయిల్ ఐడి కూడా పెడుతున్నాను, మెయిల్ ఐడి కూడా మీరు రెజ్యూమ్ సెండ్ చేయండి. రెజ్యూమ్స్ అంటే ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు రెజ్యూమ్ కూడా సెండ్ చేయండి. రెజ్యూమ్ సెండ్ చేస్తే తప్పేం కాదు కదా. ఫస్ట్ మీరు రెజ్యూమ్ సెండ్ చేయండి, తర్వాత మీరు ఫోన్ కాల్ ట్రై చేయండి. ఒకవేళ లిఫ్ట్ చేశాడు అనుకో, మాట్లాడండి. సో ఏం జాబ్, ఎక్కడెక్కడ ఉంది, ఏంటి అనేసి. హైదరాబాద్ ఆల్ ఓవర్ లొకేషన్స్లో ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకు నాచారం అండ్ ఎల్బీ నగర్, ఉప్పల్, సో ఇంకా అదర్ లొకేషన్స్లో ఉన్నాయి. సో ఆ లొకేషన్స్ ఏమున్నాయి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి లొకేషన్స్ బట్టి. సో వీళ్ళకు మంచి సాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే ఇంకా మంచి సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ HRతో కూడా మాట్లాడాను. సో ఒకసారి మీరు కూడా మాట్లాడండి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, ఓకే చేసుకుందాం అంటేనే మాట్లాడండి. ఓకేనే కాల్ చేసి టైం పాస్ చేయకండి, సారీ ఈ ఈ అంటే ఈ క్వాలిఫికేషన్ అంటే వస్తుందా, లేకుంటే నాకు వేరే ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా ఇది ఉంది అది ఉంది అని మాట్లాడకండి. నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో ఫ్రెషర్సా, ఎక్స్పీరియన్సా, శాలరీ ఎంత, ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రతిదీ నేను క్లారిటీగా నేను మెన్షన్ చేస్తున్నాను. ముందు అది చదివి వాళ్ళకు కాల్ చేసి, సో మీరు సూటేబుల్ కాదు, ముందు మీరు తెలుసుకోండి, మీకు మీరు తెలుసుకోండి, మీరు సూటేబుల్ కాదు తెలుసుకోండి, ఆ తర్వాత వాళ్ళకి కాల్ చేయండి. ఓకే, సో నాకు తెలిసి జాబ్ మీకు బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో కళ్యాణి మోటార్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, చాలా పెద్ద షోరూమ్ అది, చాలా బ్రాండెడ్ కంపెనీ కూడా మారుతి సుజుకి అంటే. మారుతి సుజుకి కళ్యాణి మోటార్స్ అంటే ఎవరికైనా తెలిసిందే ఉంటుంది. బట్ అందులో నేను HRతో కూడా మాట్లాడాను కాబట్టి తను క్లియర్గా చెప్పారు, సాలరీస్ కూడా మంచిగా ఇస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. సో ఒకసారి కాల్ చేసి మాట్లాడండి, డిస్క్రిప్షన్లో నేను పది డీటెయిల్స్ ఇస్తాను, చదవండి. ఓకే, ఇది ఓకే. సో ఆల్ ద బెస్ట్, మంచిగా చూసి మాట్లాడి సూటేబుల్ అయితేనే చేయండి. ఒకవేళ ఇంకా అదర్స్ ఏదైనా జాబ్స్ కావాలంటే నాకు డిస్క్రిప్షన్లో పెట్టండి, నేను కంపల్సరీ వాటి గురించి వెతికి పెడతాను. నేనే చూసుకొని నేనే పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. అదే మీకు ఈ జాబ్ కావాలి, జాబ్స్ కావాలని మీకు పెట్టారనుకో, దాన్ని బట్టి నేను చూస్తాను. ఇంకా అదర్స్ కూడా మాట్లాడి ఈ జాబ్స్ ఉన్నాయా లేవా అని చెప్పి చూసి జాబ్ పెడతాను నేను. ఓకే, సో ట్రై చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.